ఎక్కడికి పోతే వచ్చినవరా నా సినిమా, మేము లాస్ట్ 7 మంత్స్ నుంచి మేము షూట్ చేస్తామండి. అండ్ 7 మంత్స్ నుంచి చాలా మంది అడుగుతున్నారు నా సినిమా ఏంటి, నా సినిమా ఏంటి అని. నేను అంటే యాక్చువల్లీ లైక్ సినిమాలు చేస్తూ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తానని చాలా మంది చెప్తారు. నాకు తెలిసి ఎక్కడికి పోతా వచ్చినవరా అని కూడా ఒక అద్భుతమైన స్క్రిప్ట్, విఏ ఆనంద్ గారిని వచ్చి నాకు కథ చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఈ సినిమాకి బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ప్రొడ్యూసర్ ఇవ్వాలి, ద బెస్ట్ ఆర్కాస్ట్ ఇవ్వాలి, బెస్ట్ కెమెరామెన్ ఇవ్వాలి, బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలి అని. అండ్ నాకు తెలిసి ఈరోజు మా ప్రొడ్యూసర్ యూనో సీరియస్లీ ఈజ్ అమేజింగ్ పర్సన్, వెంకటేశ్వరరావు గారు ఇస్ అన్ అమేజింగ్ పర్సన్, అలాగే శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ ముందుకొచ్చి మా సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది 8 మంత్స్ కింద అండి. అండ్ అప్పటి నుంచి పబ్లిసిటీ మేము ఏం చేయలేదు, ఎందుకంటే ఒకసారి సినిమా మన దగ్గర టీజర్ పోస్టర్ ఉన్న తర్వాత పబ్లిసిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ వెరీ వెరీ సూన్ అండి. మా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. నాకు తెలిసి ప్రమోషన్ ముందు నుంచే చేస్తారు, కానీ మా సినిమా లాస్ట్ షాట్ అయిన తర్వాతనే మేము ప్రమోషన్ చేస్తున్నాం, ఎందుకంటే ఒక ఫిక్స్డ్ డేట్, ఒక ఫిక్స్డ్ టీజర్, ఒక ఫిక్స్డ్ ప్లాన్తో మేము ముందుకు వద్దామని. చాలా చాలా మంచి స్టోరీ అండి ఇది. నాకు తెలిసి మీకు టీజర్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది, ఇట్స్ అ ఫ్యాంటసీ ఫిల్మ్, ఇట్స్ అ లవ్ స్టోరీ, లవ్ స్టోరీలో చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మిక్స్ అయిన సినిమా ఇది. అండ్ మా హీరోయిన్స్ అందరూ, దేర్ ఆర్ 3 హీరోయిన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ నందితా శ్వేత అండ్ హెబా పటేల్ ఆర్ ద మెయిన్. అండ్ వాళ్ళిద్దరు ఇప్పుడు హెబా పటేల్ రాలేకపోయింది బికాస్ ఈ షూటింగ్. అండ్ అలాగే వెనల్ కిషోర్, సత్య, సుదర్శన్ వీళ్ళందరూ చాలా మంచిగా చేశారు. ఎవ్రీబడి వాళ్ళ సొంత సినిమాలా చేశారండి. సీరియస్లీ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ నాకు తెలిసి పీపుల్ అందరూ ఎవరైతే సినిమాకి వస్తారో డెఫినెట్లీ డిఫరెంట్గా ఫీల్ అవుతారు. మీరు టీజర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం అని. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్నోవేటివ్ పబ్లిసిటీ ఫర్ దిస్ ఫిలిం. మా సినిమా నవంబర్ 11th రిలీజ్ చేద్దామని చెప్పి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. నాకు తెలిసి నవంబర్ 11th ఎక్కడికి పోతా వచ్చినవాడ సినిమా 100% రిలీజ్ చేద్దామని మేము ట్రై చేస్తున్నాం. నవంబర్ 1st వీక్లో మా సెన్సార్ ఉండబోతుంది. అండ్ ఈ 1 మంత్ టైం ఏదైతే ఉందో, ఈ 25 1 మంత్ ఏదైతే ఉందో, మా సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ మీడియా ముందుకు వచ్చి విల్ బి ఇంటరాక్టింగ్, సో మీరు అందరూ మాకు హెల్ప్ చేయాలి. మోర్ దెన్ అ టీజర్ లాంచ్, మాకు ఇదేంటంటే మీడియా వాళ్ళతో ఇప్పటికి మేము కలవలేదు, సో వాళ్ళని కలవడానికే మేము ఈరోజు వచ్చి వి వాంట్ టు సే ఎక్కడికి పోతే వచ్చిన వాడ సినిమా 11th వస్తుంది, నవంబర్ 11th. అండ్ మాకు మీ సపోర్ట్ కావాలి. ట్రైలర్ రిలీజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ఫ్రెండ్ ఒక ఇన్సిడెంట్ చెప్తే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దాన్ని డెవలప్ చేసి ఒక స్క్రీన్ ప్లే చేశాను. ఆ స్క్రీన్ ప్లే చేసినప్పుడు న్యాచురల్గానే ఆ స్క్రిప్ట్లో కామెడీ వచ్చింది, ట్విస్ట్లు వచ్చింది, అలాగే ఎమోషన్ కూడా వచ్చింది. సో ఇట్ వాజ్ ఆల్ న్యాచురల్, నథింగ్ ఈజ్ ఫోర్స్డ్. సో ఐ థాట్ ఆడియన్స్ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు, ఎక్సైట్ చేస్తారు ఆ నమ్మకంతో ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ నేను ఫస్ట్ ఐ వెంట్ టు నిఖిల్ అండ్ నరేటెడ్ ద స్క్రిప్ట్, అండ్ హీ ఇమీడియట్లీ లవ్డ్ ఇట్, అండ్ హీ గేవ్ మీ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ మ్యాగ్నా ఆర్ట్స్, అండ్ వెంకటేశ్వరరావు గారు అండ్ శ్రీనివాసరావు గారు అందరూ దే సపోర్టెడ్ మీ అలాట్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్. వి డిడ్ ద హోల్ మూవీ అండ్ ఇట్స్ ఫినామినల్ పర్ఫార్మెన్స్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ నిఖిల్ ఫర్ సెట్టింగ్ మీ అప్ విత్ నైస్ టెక్నీషియన్స్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ ఎవ్రీబడి హ్యాస్ పుట్ దేర్ ఎఫర్ట్. అండ్ ఇట్స్ స్క్రిప్ట్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ నందితా శ్వేత. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూర్. ఐఎమ్ డూయింగ్ తమిళ్ మూవీస్ నౌ, మై డెబ్యూ మూవీ. I was waiting from long time to launch myself in Telugu with a best project and a good role, powerful role, and this is the best movie in my career for, as my debut movie. Thank you so much, director V. Anand Garu and team. And chala nervous ga undi naku. This is my first press meet. I'm introducing myself in front of you all and seeing my teaser, and very very happy. Director and hero Nikhil, and my role, Parvati role, very 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 powerful. And after the release, definitely you all will speak about the role. I'm very much confident. Hopefully this movie will get hit success. And my lucky charm, everybody says that all my first movies are hit, and definitely my Telugu debut movie also will be hit. Trust nakundi. So please support us and encourage me, encourage our team. Thank you. ఎక్కడికి పోతా వచ్చినవాడ స్టోరీ ఫస్ట్ ఆనంద్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ నిఖిల్ గారితో చేయాలనేది ఒక కోరిక ఉంది. ఈ ఆనంద్ గారు కలిసి స్టోరీ చెప్పినది డిఫరెంట్గా ఉంది. ఈ తర్వాత నిఖిల్ గారు అంతా కలిసి ఎట్టయినా ఇది ఆ స్టోరీ విన్న తర్వాత ఇది డిఫరెంట్గా ఉంది, ఫుల్ సక్సెస్ అయ్యే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. ఈ మా టెక్నీషియన్స్, హీరో హీరోయిన్స్, డైరెక్టర్ గారు అందరూ
బాగా హెల్ప్ చేసి బాగా కష్టపడ్డారు, బాగా సక్సెస్ అయిద్దని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.